నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అదుపు తప్పుతున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణకు కారణమవుతున్న ప్రజల నిర్లక్ష్యం. నగరంలో 271, జిల్లాలో 527, రాష్ట్రంలో 3309 పాజిటివ్ కేసులు నమోదు. మాస్క్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టిన పోలీస్ శాఖ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంది. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించండి. ఐజీ త్రివిక్రమ్ వర్మ సూచన. కొనసాగుతున్న రాజధాని రైతుల ఉద్యమాలు. అనంతవరం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్. నగరపాలక సంస్థ కార్యాలయంలో పాదర్తి రమేష్ గాంధీ సంతాప సభ. నివాళులర్పించిన పాలకవర్గం, అధికారులు రమేష్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటామని నేతల వెల్లడి. కరోనా వైరస్ నియంత్రణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక కృషి చేస్తుంది. ఇందులో భాగంగా మాస్కుల వినియోగంపై గుంటూరులో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉందని రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఈ మేరకు కరోనా నియంత్రణలో భాగంగా గుంటూరులో శనివారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్కుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారికి భారీగా ఫైన్లు విధిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఐజీ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా నిబంధనలు పాటించిన వారిపై తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని త్రివిక్రమ వర్మ హెచ్చరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా రాష్ట్రమంతా కూడా పోలీసులు ఒక అవగాహన కార్యక్రమం కల్పించిన దాని గురించి, ప్రివెన్షన్ ఇస్ ది ఓన్లీ క్యూర్, దీనికి ప్రివెన్షనే మాస్క్ పెట్టుకోవడం ఒకటే, శానిటైజర్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్, అందరికీ తెలిసిందేది. ఒక సంవత్సరం నుంచి ప్రతిరోజు అన్ని చోట్ల మనం వింటూనే ఉన్నాము. అయినా కూడా ప్రజలకు అర్థమైనా కూడా నాకేం కాదులే, నేను నొక్కడిని పెట్టుకోకపోతే ఏమవుతుంది అన్న ఒక కొద్దిగా కాంప్లసెంట్ బిహేవియర్ కనపడతా ఉంది. దాన్ని కొద్దిగా మనం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం గురించి, ఈవినింగ్ పీక్ టైమ్స్లో మేజర్ జంక్షన్స్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క అవగాహన కార్యక్రమం అక్రాస్ ది స్టేట్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. 10 రూపాయలు మాస్క్ పెట్టుకుంటే హాస్పిటల్ అడ్మిషన్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం, లక్షల్లో మనం కాపాడుకోగలుగుతాం. దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గము. వచ్చిన తర్వాత మనకు ట్రీట్మెంట్కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మనకు తెలియదు. సో ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, డీజీపీ గారు ఉత్తర్వులకు సంబంధించి, ప్రభుత్వం తరఫున అందరికీ ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మేమందరం కూడా రోడ్డుపైకి వచ్చి ఈ యొక్క అవేర్నెస్ తెలుపుతాం. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 81,542 చేరింది. రాష్ట్రంలో 9,21,906 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అందరినీ హడలెత్తిస్తున్న వైరస్. నానాటికి కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. కరోనా వైరస్ కేసులు ప్రతిరోజు పెరగడానికి కారణం ఏమిటి అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, శానిటైజేషన్ ని విస్మరించడం కరోనా కేసులు పెరగడానికి కారణంగా కనిపిస్తుంది. అందులోనూ రాష్ట వ్యాప్తంగా పోలిస్తే గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో శనివారం 527 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 81,542 చేరింది. ఒక్కరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 685గా ఉంది. 527 కేసులు నమోదు కాగా నగరంలోనే 271 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఏటే అగ్రహారం 10, నగరంపాలెం 1, బాలాజీనగర్ 3, శ్యామలనగర్ 6, అన్నపూర్ణనగర్ 2, ఆకులవారితోట 2, మార్తినగర్ 1, పట్టాభిపురం 18, కొరటపాడు 10, పలకలూరు 1, పాతగుంటూరు 10, గుంటూరువారితోట 7, లాలాపేట 3, దేవపురం 1, అడపబజార్ 1, ఎన్టీఆర్ నగర్ 7, విష్ణునగర్ 2,
రెడ్డిపాలెం 1, ముత్యాలరెడ్డి నగర్ 6, బ్రోడిపేట 30, ఎన్జీఓ కాలనీ 2, శ్రీనివాసరావుపేట 6, చంద్రమౌళి నగర్ 4, కాకుమానివారితోట 2, నల్లపాడు 1, ఎన్టీఆర్ స్టేడియం 3, శారదా కాలనీ 1, ద్వారకా నగర్ 2, సాయిబాబా కాలనీ 1, ఏటుకూరు రోడ్ 2, ఎస్వేన్ కాలనీ 2, బృందావన్ గార్డెన్స్ 8, గోరంట్ల 5, జీజీహెచ్ 1, రామన్నపేట 1, చైతన్యపురి కాలనీ 1, గుజ్జనిగుండ్ల 1, ఆరగ్రహారం 2, హనుమాన్ నగర్ 2, రాజేంద్ర నగర్ 1, ఆర్టీసీ కాలనీ 8, ఆటో నగర్ 8, అరండల్పేట 11, శ్రీనగర్ 1, కృష్ణబాబు కాలనీ 1, వెంకటప్పయ్య కాలనీ 1, కొత్తపేట 9, నల్ల చెరువు 3, తంబాలగరువు 1, పొన్నూరు రోడ్ 1, నగరాలు 1, అంబేద్కర్ నగర్ 1, రైల్పేట 1, కోబాల్ట్పేట 1, బారా ఇమాం పంజా 1, అమరావతి రోడ్ 5, లాల్పురం 2, రామిరెడ్డి నగర్ 1, కన్నావర్తోట 1, డొంక రోడ్డు 1, రైల్పేట 2, ఉద్యోగ్ నగర్ 1, అశోక్ నగర్ 2, యాదవ్ బజార్ 3, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ 3, సంగడిగుంట 3, స్వర్ణభారతి నగర్ 1, చౌత్ర 3, ఐపీడి కాలనీ 1, హనుమయ్య నగర్ 1, సిద్ధార్థ నగర్ 2, ఇన్నర్ రింగ్ రోడ్ 1, ఎల్ఆర్ కాలనీ 2, రామిరెడ్డితోట 1, విద్యానగర్ 1, రత్నపురి కాలనీ 1, నెహ్రూ నగర్ 8, కృష్ణనగర్ 2, గాంధీనగర్ 1, లక్ష్మీపురం 2 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 2, బెల్లంకొండ 1, గుంటూరు రూరల్ 12, క్రోసూరు 1, మంగళగిరి 34, మేడికొండూరు 1, ముప్పాళ్ల 2, పెదకాకాని 6, ఫిరంగిపురం 2, పెదనందిపాడు 2, రాజుపాలెం 1, సత్తెనపల్లి 4, తాడేపల్లి 22, తాడికొండ 5, తుళ్లూరు 3, వట్టిచెరుకూరు 8, దాచేపల్లి 3, దుర్గి 1, గురజాల 2, కారంపూడి 8, మాచవరం 1, మాచర్ల 1, పిడుగురాళ్ల 6, రెంటచింతల 3, చిలకలూరుపేట 8, ఎడ్లపాడు 2, ఈపూరు 2, నాదండ్ల 1, నర్సరావుపేట 39, నకరికల్లు 7, రొంబిచెర్ల 2, వినుకొండ 3, అమృతలూరు 1, బట్టిప్రోలు 21, బాపట్ల 2, చేప్రోలు 3, చెరుకుపల్లి 1, దుగ్గిరాల 6, కాకుమాను 2, కొల్లిపర 10, కొల్లూరు 1, నగరం 1, నిజాంపట్నం 1, పొన్నూరు 6, తెనాలి 50, చుండూరు 2, వేమూరు 3 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 3,309 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 921,906 చేరింది. 895,949 మంది డిశ్చార్జ్ కాగా 18,666 మంది చికిత్స పొందుతున్నారు. 12 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7,291గా ఉంది. 31,929 శాంపిల్స్ పరీక్షించగా 3,309 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. అమరావతి పరిరక్షణ కోరుతూ రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా రైతులు దీక్షలు చేపట్టి 485 రోజుకి చేరిన సందర్భంగా శనివారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఫాల్గుణ మాసం ఉగాదిని పురస్కరించుకుని అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలంటూ వేడుకున్నారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం మేల్కొని 3 రాజధానుల ప్రక్రియను విరమించుకోవాలని ఈ సందర్భంగా రైతులు విన్నవించారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో చేపట్టిన ప్రత్యేక పూజా విశేషాలను పండితులు వివరించారు. ఈరోజు అమరావతి రైతులు భారీ ఎత్తున అనంతవరం శిబిరం నుంచి తరలివచ్చి గుమ్మడికాయలు నెత్తి మీద పెట్టుకుని ఈరోజు మా యొక్క బాధలని ఈ వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని పైకెళ్ళి మా యొక్క బాధల్ని వారికి విన్నవించుకొని ఈరోజు మా మొక్కుబడులు చెల్లించుకున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన మనసు మార్చుకొని ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మేము వేడుకోవడం జరిగింది. జై అమరావతి, జై హో అమరావతి. ఈ ఉగాది అనేది మన ప్రతి సంవత్సరం కూడా సోమవారి యొక్క తిరునాళ్ళు జరిగింది. ప్రతి వారు కూడా పండ్లు పాడి పంట అన్నీ కూడా పూర్తయిన తర్వాత మెట్టి మెట్టుకు గడప పూజ చేసుకుంటూ ఆ సోమవారికి సంతానం లేని వారి సంతానం, వివాహం కాని వారి వివాహం తప్పనిసరిగా మనసులో సంకల్పం చేసుకుంటే కోరికలు నెరవేర్తాయని మీ యొక్క పెద్దల నమ్మకం. మరి వారందరూ కూడా పండిన పంట అన్నీ కూడా తీసుకొని సోమవారికి సంప్రమించి సోమవారి ప్రతి సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం జరగకుండా యథాప్రకారంగా అందరూ కూడా భగవంతుని అనుగ్రహం పొందవలసిందిగా మనవిచేస్తున్నాం. నగరంలోని 6వ వార్డు కార్పొరేటర్ పాదర్తి రమేష్ గాంధీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సంతాప సభను నిర్వహించారు. పలువురు నాయకులు నివాళులర్పించారు. కార్పొరేటర్ పాదాతి రమేష్ కాంతి సంతాప సభ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. పాదాతి చిత్రపటానికి ఎమ్మెల్యే మద్దలగిరి, మిర్చియా చైర్మన్ చంద్రగిరి ఏశ్వరత్నం, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కమిషనర్ చల్లానురాధ, టీడీపీ కార్పొరేటర్ కోవెలమూడి నాని, పలువురు కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ కాంతి మృతి తీరని లోటు అన్నారు. రాజకీయంగా సుదీర్ఘమైన జీవితం, విద్యార్థి దశ నుండి కూడా మరి రాజకీయంలో మరి చురుగ్గా పాల్గొన్న వ్యక్తి, అలాగే మంచికి మానవత్వానికి మరి పేరుదగ్గ వ్యక్తి. ఎప్పుడు కూడా కోపం అనేది మనిషిలో కనబడదు, ఏ పనైనా సరే మరి నవ్వుతా చేసించే వ్యక్తి. ఇవాళ మన మధ్య లేకపోవడం మరి అలానే మరి కార్పొరేటర్గా గెలుపొంది, మరి త్వరలోనే మరి మేయర్ పీఠాన్ని కూడా మరి దీవెనలతో రావాల్సిన వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం నిజంగా చాలా బాధపడుస్తూ ఉంది. మరి ఎంతో కాలంగా మరి గాంధీ గారితో, రమేష్ గాంధీ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. గుంటూరు ప్రజలనే కాకుండా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేయులందరినీ కూడా దిగ్భ్రాంతిలో ముంచిందని చెప్పడానికి చింతిస్తున్నాను. ఇక్కడ ఉన్న అందరిలో కంటే అతి తక్కువ పరిచయం ఉన్న వ్యక్తిని నేను. రిజైన్ చేసి వచ్చిన తర్వాత ఈ గుంటూరులో రాజకీయ నాయకుడు మరి ఎప్పుడు ఎన్నుదండుగా ఉండేసేసి మరి నన్ను ఎంతో గొప్ప నాయకుడిని చేయాలని అనుకున్నాడు. కానీ మరి అకాల మరణం ప్రజలకే కాదు నాకు ప్రత్యేకంగా చాలా లోటునిచ్చిందని తెలియపరుస్తున్నాను. ఒక మంచి వ్యక్తిగా సుపరిచితులైనటువంటి వ్యక్తి మరి రమేష్ గాంధీ గారు. మరి అలాంటి వ్యక్తి మరి గత 2 సంవత్సరాలుగా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయటం, గుంటూరు నగరంలో కావచ్చు అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరి యొక్క గెలుపు కోసం మరి ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు మరి రమేష్ గాంధీ గారు. మరి నాకు వ్యక్తిగతంగా నాకు చాలా పరిచయం. మేము ఎప్పుడు తమ్ముడు అన్నలాగా మేమిద్దరం ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఈరోజు దురదృష్టవశాత్తు మరి ఇలాంటి ఒక సంతాప సభ పెట్టడం, మరి సంతాప సభ జరుపుకోవటం మనందరికైతే మాత్రం చాలా తీరని లోటు, తీరని దురదృష్టవటు సంఘటన అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఈ నగర కార్పొరేషన్కి ఆయన సేవలు, ఆయన సలహాలు, ఆయన సూచనలు ఎంతైనా అవసరం అని చెప్పి మనందరం కూడా భావించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మన కౌన్సిలాల్లో ఆయన యొక్క సంతాప సభను మేయర్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవటం ఎంతో బాధ కలిగించేటువంటి అంశం అయినప్పటికీ కూడా భవిష్యత్తులో వారి కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ కూడా ఎప్పుడూ ఎళ్లవేళ్లలో అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన ఆత్మ దేవుని దగ్గర శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి కౌన్సిల్ తరపున వ్యక్తిగతంగా నా తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ కులమాతాదులకు అతీతంగా ఆయన వచ్చి సర్వీస్ ఓరియంటెడ్గా సర్వీస్ చేస్తూ ఉండేవాడు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఆయన చనిపోవడం నాకు వ్యక్తిగతంగా ఒక ప్రాణమిత్రుడు కోల్పోయినంత బాధగా ఉన్నాం. పైన భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ. సీఎం జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు. 25వ వార్డులోని 78-79 సచివాలయాల్లో 45 సంవత్సరాలు నిండిన వారికి డాక్టర్ల పర్యవేక్షణలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని మిర్చియా చైర్మన్ చంద్రగిరి యేసురత్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, 25వ వార్డు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నేతలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని, ఆ భయంతోనే పోలీసులకు, ఎన్నికల అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలుగు రైతు విభాగం రాష్ట అధ్యకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అధికారంలో ఉన్న పార్టీ ప్రజల మనసు గెలిచి ఓటర్ల అభిమానంతో గెలిచే ప్రయత్నాలు చేయకుండా తెలుగుదేశాన్ని ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టి గెలవాలని చూడటం ముమ్మాటికి ఓటమి భయంతోనే అని రాష్ట ప్రజలు భావిస్తున్నారని తెలుగు రైతు విభాగం రాష్ట అధ్యకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గంటికోట శ్రీకాంత్ రెడ్డి పకడ్బందీగా వాలంటీర్ల సమావేశం నిర్వహించారన్నారు. ఎవరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించి సమావేశ సమాచారాన్ని బయటకు తెలియజేస్తారనే భయంతో వాలంటీర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించాక సమావేశం నిర్వహించారని ఆరోపించారు. వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయడం, వారి ద్వారానే స్లిప్పులు పంపిణీ చేయడం చేశారని, చివరికి వారిని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వాలంటీరీ వ్యవస్థ స్థానిక ఎన్నికల్లో తీవ్రంగా దుర్వినియోగాలకు పాల్పడిందన్నారు. ఎన్నికల కమిషన్ వాలంటీరీ వ్యవస్థ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పినా అధికార పార్టీ నేతలు సిగ్గు లేకుండా వారి సేవలను ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వాలంటీరీ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా చేస్తా ఉన్నారు. నిన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఈయన పెద్ద మొనగాడు ఇలాంటి వాటన్నింటిని నిర్వహించడంలో, ఈయన ఆ కోనేటి ఆదిమూలం అనేటువంటి సచ్చివీడి శాసనసభ్యుడిని పెట్టుకొని మొత్తం వాలంటీర్లందరినీ కూడా పోగు చేసి ఒక రహస్య మీటింగ్ పెట్టాడు. ఎంత పకడ్బందీగా ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందంటే, ఎవరైనా బాధ్యత కలిగినటువంటి వాలంటీర్లు ఉండి వీటిని రికార్డు చేసి బయటికి పంపిస్తారేమో అనేటువంటి భయంతో మొత్తం వాలంటీర్ల యొక్క ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయించి, సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయించి భయం భయంగా అయిపోలేదు, మీ ఓటమి తేలిపోలేదు, అంత దిగజారుడుతనంగా యంత్రాంగాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితికి రావడంతో మీ పరిస్థితి ఏమిటో ప్రజల్లో తేలిపోలా శ్రీకాంత్ రెడ్డి గారు? ఇలానే వాలంటీరీ వ్యవస్థ స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడింది. ఆ సందర్భంగా ఎస్సీసీ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ ఎన్నికల క్రతువు పూర్తయ్యే వరకు కూడా వాలంటీర్లు ఈ ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండాలి అని చెప్పారు. ఖచ్చితంగా చెప్తున్నాం ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని రహస్య సమావేశాలు పెట్టినా, ఎంత వ్యవస్థలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేసినా తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయం. రమేష్ హాస్పిటల్స్ లో పక్షవాతం ముప్పును ముందే కనుగొని ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మెషిన్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యూరాలజిస్ట్ విశ్రాంత మేజర్ జనరల్ డాక్టర్ కుమార్వెల్ మాట్లాడుతూ ఏ సమయంలోనైనా పరీక్ష చేయించుకోవచ్చని చెప్పారు. ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ పరీక్ష నొప్పులేని పరీక్ష. ధ్వని తరంగాల ద్వారా మెదడులోని రక్త ప్రవాహంలో రక్తం గడ్డకట్టే పరిస్థితులను కనుగొనడం ద్వారా ముందుగానే పక్షవాత ముప్పును గుర్తించవచ్చని సీనియర్ న్యూరాలజిస్ట్ విశ్రాంత మేజర్ జనరల్ డాక్టర్ కుమార్వేలు తెలిపారు. రమేష్ హాస్పిటల్ పక్షవాత ముప్పును ముందే కనుగొని ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్ష చేసేటప్పుడు ఎటువంటి ఇతర అనారోగ్య పరిస్థితులు రావని చెప్పారు. గుండెపొరల్లో ఉండే రంధ్రాల ద్వారా వచ్చే రక్తపు గడ్డల వలన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందన్నారు. హెల్త్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సోషల్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ అని చెప్తారు ఇంగ్లీష్లో. ఇదికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ హోల్సమ్ హెల్త్ కావాలి. డిసీజ్ కాకుండా ఉంటే మాత్రం హెల్త్ను ఉండదు, మిగతా కూడా ఉండాలి. అందుకని మెయిన్ ఆస్పెక్ట్ దీనిలో హెల్త్ మెయిన్ ఏంటంటే 16.5 lakhs ఇస్ ఎ వెరీ లార్జ్ నంబర్ కంపేర్డ్, ఇట్ ఈస్ నియర్లీ డబుల్ ది పాపులేషన్ ఆఫ్ గుంటూరు. అంతమందికి పక్షవాతం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మన ఆంధ్రాలో మాత్రం 75,000 మందికి స్ట్రోక్ వస్తుంది ప్రతి సంవత్సరానికి. ఇదన్నీ చూసుకున్న కనుక మనకి ప్రివెన్షన్ చేసుకుంటే మంచిదేమో ఆలోచన వచ్చింది రమేష్ గారికి, మన అన్నికి. అందుకోసమే ఎలా ప్రివెంట్ చేయాలి అందు గురించి కొంచెం స్పెషల్ క్లినిక్ ఇవాళ ఆరంభం చేసడానికి ప్లాన్ పెట్టారు. ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మిషన్ ఇది ఏం చేస్తుందంటే, మనకి ఇక్కడి నుంచి రక్తనాళు మెదడుకి నాలుగు రకాల రక్తనాళు వెళ్తుందండి. ముందు రెండు, వెనకాల రెండు ఉంది. ఇదన్నీ మెదడులో వెళ్ళి కొంచెం వేరే వేరే మోడిఫికేషన్ వెళ్తుంది సప్లై చేయడానికి. అక్కడ చూసుకుంటానికి మనకి అందులో దానిలో రక్త ప్రసరణ ఎంత ఉంది, ఫ్లో ఎంత ఉంది,
మూసిపోయిందా, మూసిపోయినాక ఎంత దూరం మూసింది, ఇదన్నీ చూసుకుంటానికి ఈ మెషిన్ చాలా చక్కగా పనిచేసింది. సమావేశంలో రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రాయపాటి మమత, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బాలకృష్ణ, వైద్యులు హిమబిందు, అరుణ్, నాగల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ మహిళలు చేపట్టిన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జేఏసీ నేతలు ఆరోపించారు. అమరావతి పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని మహిళలు తెలిపారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ రైతుల సమస్యలు కానీ లేకపోతే ఆక్రందనలు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి చెవికెక్కినట్లుగా ఏమీ అనిపించడం లేదు. ఎన్నాళ్ళు ఈ మౌన పోరాటం, మౌనంగా మేము రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తుంటే ఆయన మౌన పోరాటం చేస్తున్నట్లుంది. తిరిగి సమాధానం చెప్పడం కానీ లేకపోతే కనుక రైతులతో మాట్లాడదాము, వాళ్ళ అవసరాలు ఏమైనా కనీస అవసరాలైనా గుర్తిద్దాము అనేటువంటి వ్యవస్థ కానీ ఏమీ లేదు. న్యాయ వ్యవస్థని గౌరవించడం లేదు, రైతులను గౌరవించడం లేదు, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. ముఖ్యమంత్రి గారికి అసలు పరిపాలనా విధానం వచ్చో రాదో కూడా తెలియదు. ఎటువంటి ప్రెస్ మీట్లు ఉండవు, ప్రజలతో మమేకమయ్యి ప్రజల్ని పాలన పరంగా సంతృప్తిగా పాలిద్దామనే ఆకాంక్ష లేదు. కనీసం రేపు శ్రీరామ నవమికైనా రామరాజ్యాన్ని స్థాపిస్తారని ఆశిస్తున్నాము. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట రాజకీయాలలో పెనుమార్పులు వస్తాయని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ రాజీనామా చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట రాజకీయాలను మార్చే దిశగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అసత్య ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్తో పాటు 15 అంశాలపై బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు హక్కు అడిగే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు. రాష్టంలో ఎక్కడ అభివృద్ది జరగలేదని, సోషల్ మీడియాలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. నిజంగా మీకు ఓట్లు అడిగే హక్కు ఉండాలంటే వీటికి సమయే చెప్పండి, సమాధానం చెప్పండి. ఈ 15 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పి ఓట్లు అడగమని బీజేపీ నాయకులు కోరుతా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు, ఎంపీలు మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి, అందరు కలిసి కేంద్ర పైన ఒత్తిడి చేద్దామని. మరి ఇది శుభ పరిణామం నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా వాళ్ళు సాధించేదేమీ ఉండదు, నేను అది మాత్రం గ్యారంటీగా రాసిస్తాను. రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కూడా రాజీనామా చేయండి, మేమందరం కూడా మీతో పాటే ఉంటాం. ముఖ్యమంత్రి గారిని లీడ్ తీసుకోమనండి. ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకొని దాన్ని సాధిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నగరంలోని జోసా లుకాస్ గోల్డెన్ డైమండ్ షోరూం 6వ వార్షికోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మిచ్చర్ చైర్మన్ చంద్రగిరి ఈశ్వరత్న ముఖ్య అతిథిగా పాల్గొని షోరూంని సందర్శించారు. గత కొన్నేళ్ల నుండి నాణ్యమైన ఆభరణాలు అందిస్తూ కస్టమర్ను జోస్ అలుకాస్ ఎంతగానో ఆకర్షించిందని ఈ సందర్భంగా ఈశ్వరత్నం తెలిపారు. అదేవిధంగా వార్షికోత్సవం సందర్భంగా బంగారం, వజ్రాభరణాలపై అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను గుంటూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజున ఈ వార్షికోత్సవ సందర్భంగా మరి ప్రత్యేక ఎంకరేజ్మెంట్గా ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఉచితం అని ప్రకటించడం కూడా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా మరి 100% 200% వేస్టేజ్ వేస్తున్న ఈ తరుణంలో, ఈ మేకింగ్ ఛార్జెస్ అని అది ఇదని వేస్తున్న తరుణంలో 35% వేస్టేజ్ కూడా మరి డిస్కౌంట్ ఇవ్వటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. మేనేజ్మెంట్, సిబ్బంది వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను గుంటూరు మరి బెస్ట్ ఇన్ఛార్జిగా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఇతరులు ఇచ్చేదానికంటే కూడా మీరు అంతో ఇంత ఎంకరేజ్మెంట్గా కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారని ఆల్రెడీ ఉంది, మంచి నాణ్యమైన బంగారం ఇస్తారని కూడా ఉంది. ఇక్కడ నాణ్యతకి నమ్మకానికి ఒక మంచి పేరున్న మరి జాస్ అలకాసు దినదిన అభివృద్ధి చెంది మరి ఇంకా ఎన్నో ఇట్లాంటి ఉత్సవాలు జరుపుకోవాలని
నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు కస్టమర్స్కి మంచి సేవ చేయాలని, ఆ సేవ చేసేందుకు మీకు మంచి శక్తినివ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏటి అగ్రహారం గుంటూరులోని అతిపెద్ద పేటల్లో ఇది ఒక పేట. అత్యధిక జనాభా నివసిస్తున్న కాలనీల్లో అది ఒకటి. అత్యధిక జనాభాతో పాటు అనేక మంది ప్రముఖులు ఆ పేటలోనే నివసిస్తుంటారు. అయితే దశాబ్దాల కాలం క్రితం ఏర్పాటైన ఏటి అగ్రహారం అభివృద్ది ప్రశ్నార్థకంగా మారింది. కోట్ల రూపాయలను వెచ్చించి అనేక ప్రధాన రహదారులు, కాలనీలను శరవేగంగా అభివృద్ది చేస్తున్నారు పాలకులు. అయితే ఏటి అగ్రహారం అభివృద్ది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏటి అగ్రహారం అభివృద్దిని పాలకులు విస్మరించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు దుస్థితి చూడండి, ఏదో అనుకోకుండా ధ్వంసం చేసిన రోడ్లు కావివి. కేవలం అభివృద్ది పేరుతో అడ్డగోలుగా తవ్వేసిన రహదారులు ఇవి. నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు ఏటగ్రహారంలో ఇలాంటి రోడ్లు బోలెడన్ని దర్శనమిస్తాయి. నెలలు సంవత్సరాల తరబడి తవ్వేసిన రోడ్లని అభివృద్ది చేయకపోవడంతో స్థానిక ప్రజలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఎప్పుడు గోతులో పడతామా అని నిత్యం ఆందోళన చెందుతున్నారు. ఇలా గోతులు గుంటలమయంగా తయారైన రోడ్ల దాటికి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మేరకు వేల కోట్ల రూపాయలను వెచ్చించి గుంటూరు అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేసినప్పటికీ అందులో ఏటగ్రహారంకి మాత్రం చోటు దక్కలేదు. ఏటగ్రహారం ప్రధాన రహదారిని విస్తరిస్తామని, నాలుగు లైన్ రహదారిగా విస్తరించి సెంట్రల్ డివైడర్ని ఏర్పాటు చేస్తామని గతంలో పాలకులు హామీ ఇచ్చారు. అయితే పాలకుల మాటలు నీటి మూటల మాదిరిగా తయారయ్యాయి. గుంటూరులో అనేక పేటల కాలనీలు ఊహించిన విధంగా అభివృద్దికి నోచుకుంటున్నాయి. కానీ ఏటగ్రహారం పరిస్థితి మాత్రం మరింత దారుణంగా తయారైంది. కంకరగుంట ఆర్యుబి ఏర్పాటు చేసిన నాటి నుండి వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని నగరపాలక సంస్థ ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. డ్రైన్ల వ్యవస్థ సరిగ్గా లేక వర్షాకాలంలో ఏటగ్రహారం ప్రధాన రహదారి మొత్తం చెరువులను తలపిస్తుంది. ఓవైపు యూజీడీ పనుల కోసం తవ్వేసిన రోడ్లు, మరోవైపు డ్రైన్ల వ్యవస్థ లేక మునిగిపోతున్న రహదారులు వెరసి గుంటూరు గోతులమయంగా కాలనీ రోడ్లు మొత్తం తయారయ్యాయి. అయితే గుంటలు గోతులమయంగా మారిన రోడ్లని అభివృద్ది చేసేందుకు ఇటీవల కంకర కూడా సిద్దం చేశారు. అయితే ఆ కంకర వేసిన అనంతరం తారు వేయడం మాత్రం విస్మరించారు. దీంతో రోడ్లపైన ఉంచిన కంకర కారణంగా వాహనాల రాకపోకల సమయంలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతుందో అని నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరం మొత్తాన్ని అభివృద్ది చేస్తున్నా కేవలం ఏటగ్రహార అభివృద్దిని ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రధాన రహదారితో పాటు ఏటగ్రహార అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని వినవిస్తున్నారు. రోడ్డు బాగుంటే అండి శుభ్రంగా వెళ్ళిపోతాం. రోడ్డు బాగులేనప్పుడు ఏం చేయాలి? బాగలేకపోతాం, ఆపోసోడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మోటార్ బండ్లు కాబట్టి పోయి వెళ్ళిపోతాం. నేను ఏడబోయని చెప్పుకొని అది ఎరుగు చెయ్యి. వర్షం పడబెట్టండి. ఎప్పటి నుంచి ఉందట? లేదు, రెండు మూడు ఏళ్ళ నుంచి ఉంది. ఎలా పడలేదు రోడ్డు తీసేసి కూడా ఉంది బాగా. వర్షం పడ్డప్పుడు మోకళ్ళు అవుతుంది. ఏంటి నీళ్ళు ఇబ్బందిగా ఉందా? బాగా కంకర పోసి అన్నాలి. అటు ఈ పద్దెనిమిది రైలు కూడా తొయ్యి వదిలేసారు. పద్దెనిమిది మేము పోపిస్తున్నాం కొండలు కొండ బట్టి ఆ నుంచి దూరం నుంచి వీళ్ళ పదకొండు సంవత్సరాలు చెప్తాం. అప్పటి నుంచి వచ్చినాము, అప్పటి నుంచి ఇంతే ఉంది. మరి ఏం మారలా, పాత గవర్నమెంట్లో ఏం మారలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా త్వరగా లేదు. వర్షం పడ్డప్పుడు వర్షం పడితే మునిగిపోతుంది కదా ఏటగ్రహాలకి, మొత్తం అంతా మునిగిపోతుంది. ఇబ్బంది ఉందా మరి రాకపోకలు? ఇబ్బంది, వర్షం పడితే ఇబ్బంది, వర్షం లేకపోయినా ఇబ్బంది, రోడ్లు ట్రాఫిక్ అయినా ఇబ్బంది, రోజు ఒకటి రెండు మూడు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. వెహికల్స్ ఎట్ట ఉన్నాయి, ఎట్ట తిరుగుతున్నాయి? ఎక్కువైనా తక్కువైనా? ఎక్కువ అయిపోయినాయి. డస్ట్ మామూలుగా షాపులో వచ్చేస్తారు డస్ట్ అంతా. అది ఎంతసేపు చూసి రోజు చూసుకున్నా డస్ట్ అంతా రోడ్డు రోజు షాపులో ఉంటుంది. వర్షం పడ్డప్పుడు? వర్షం పడ్డప్పుడు వర్షం పడితే బాగా అయింది. పదహారు లైన్ కాడి నుంచి అక్కడ దాకా బాగా ఇబ్బంది ఉందా? బాగా పెద్ద వర్షం పడితే ఇది కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి? అప్పటి నుంచి ఉంటే ఉందా?
480 రోజులుగా దీక్షలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని పెద్దపరిమి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అదుపు తప్పుతున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణకు కారణమవుతున్న ప్రజల నిర్లక్ష్యం. నగరంలో 271, జిల్లాలో 527, రాష్ట్రంలో 3309 పాజిటివ్ కేసులు నమోదు. మాస్క్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టిన పోలీస్ శాఖ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా ఉంది. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించండి. ఐజీ త్రివిక్రమ్ వర్మ సూచన. కొనసాగుతున్న రాజధాని రైతుల ఉద్యమాలు. అనంతవరం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్. నగరపాలక సంస్థ కార్యాలయంలో పాదర్తి రమేష్ గాంధీ సంతాప సభ. నివాళులర్పించిన పాలకవర్గం, అధికారులు. రమేష్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటామని నేతల వెల్లడి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.